మేము 39 మంది ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు, మిడిసిపడుతున్నారు. అధ్యక్ష ఎంత అధ్యక్ష తేడా? 1.85% ఓటు మాత్రమే. 1.85% కొంతమంది ఎన్ఆర్ఎస్ కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. ఎందుకంటే 51% ఓట్లు, 51% నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. వాళ్ళు 64 ఉన్నారు, మేము 39 మంది ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతులాకున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం, ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. వాస్తవాలు చెప్పాలి, చరిత్ర చెప్పాలి, అర్థం చూపెట్టాలి కదా సార్. అధ్యక్ష సీఎం గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష బట్టేనా? అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు తర్వాత, మీకెందుకు బాధ? పదే పదే గత పాలన గురించి, గత ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్న నేను, సరే వారు ఏం మాట్లాడతారు మొత్తం ఇన్నాక రిప్లై చేద్దాం అనుకున్నాను. కాకపోతే నా రిప్లై కోసం వారు తహతహలాడుతున్నారు. గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఓడిపోయిందే చంద్రశేఖరరావు. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్ పార్టీ. గత పాలనలో షిప్పింగ్ మినిస్టర్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ.